హాయ్ ఫ్రెండ్స్, ఈజిప్ట్ యొక్క గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఎర్ర సముద్రం ఒడ్డుకు దగ్గరగా వాడి ఆల్ జార్ఫ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ చూస్తే చాలా దూరం వరకు విశాలమైన బంజరు సున్నపురాయి పర్వతాలు పుట్టలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడే 4500 సంవత్సరాల క్రితం ఖననం చేయబడ్డ కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ నిర్జన ప్రదేశంలో ఎడారి మధ్యలో ఒక సున్నపురాయి గుట్ట ఉంది. పైనుండి చూస్తే ఇది సాధారణ మట్టి దిబ్బలా కనిపిస్తుంది, కానీ దాని లోపల రాళ్లను కత్తిరించి చాలా సొరంగాలు తయారు చేయబడ్డాయి. మరియు 1000 టన్నుల బరువున్న రాళ్ల సహాయంతో ఈ సొరంగాలు బ్లాక్ చేయబడ్డాయి. 45 శతాబ్దాల క్రితం పురాతన ఈజిప్షియన్లు ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ఇష్టపడని వాటిని ఇక్కడ దాచారు. అయితే తొలిసారిగా ఈ సొరంగాల ముందు భాగంలోని రాళ్లను తొలగించినప్పుడు అందులోని దృశ్యం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఈ వీడియోలో మనం ఆ దృశ్యం ఏంటో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈజిప్ట్లోని అద్భుతమైన పిరమిడ్లు మరియు ఈ భూమి యొక్క ప్రతి ప్యాచ్ మనోహరమైన రహస్యాలతో నిండి ఉంది. ఈజిప్టు అంతటా ఇప్పటి వరకు 118 పిరమిడ్లు కనుగొన్నప్పటికీ ఈజిప్టు మరియు ఆఫ్రికన్ ఎడార్లో ఇసుక దిబ్బల కింద అనేక పిరమిడ్లు ఇప్పటికీ దాగు ఉన్నాయని నమ్ముతారు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్లను ఈజిప్టు నగరమైన కైరోలో చూడొచ్చు. దీన్ని కుఫు పిరమిడ్ అని అంటారు. ఈ 480 అడుగుల ఎత్తైన పిరమిడ్ను ఈజిప్టు రాజు కుఫు నిర్మించాడు. అయితే దాని పక్కనే ఈ 450 అడుగుల ఎత్తైన పిరమిడ్ను కుఫు కుమారుడు కఫ్రే తన పాలనలో నిర్మించాడు. ఆశ్చర్యకరంగా ప్రతి పిరమిడ్ను తయారు చేయడానికి 2.5 మిలియన్ చదరపు మరియు దీర్ఘచతురస్రాకారపు సున్నపురాయిని ఉపయోగించారు. ఒక్కో బ్లాక్ బరువు 2500 కిలోలు. ఇది 2 హ్యాచ్బ్యాక్ కార్ల బరువుతో సమానం. 480 అడుగుల ఎత్తు వరకు ఇలా బరువును మోయటం, ప్రతి బ్లాక్ను ఖచ్చితమైన కోణంలో ఉంచడం అనేది నేటి యుగంలో యంత్రాల సహాయంతో చేసినా కూడా చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 45 శతాబ్దాల క్రితం యంత్రాలు లేకుండా ఈ పని ఎలా చేశారో ఊహించండి. గత 100 సంవత్సరాలుగా ప్రపంచాన్ని అయోమయంలో ఉంచిన రహస్యం ఇదే. ఈ పిరమిడ్లు నిర్మించబడిన ప్రదేశం ఒకప్పుడు పురాతన ఈజిప్షియన్లు అభివృద్ధి చెందుతున్న నగరం. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ ప్రాంతం మొత్తం అనేక అడుగుల ఇసుక కింద మునిగిపోయింది. 1798లో ఫ్రెంచ్ మిలిటరీ నాయకుడు నెపోలియన్ ఈజిప్ట్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ సమయంలో పిరమిడ్ మరియు సింహిక ఇసుకలో సగానికి పైగా పాతిపెట్టబడ్డాయి. ఇసుకను తొలగించడానికి తవ్వకాల పనులు 100 సంవత్సరాలు కొనసాగాయి. 1980లో మొదటిసారిగా ఇక్కడ ఒక పెద్ద ఆవిష్కరణ జరిగింది. కాఫ్రే పిరమిడ్ సమీపంలో కాఫ్రే పిరమిడ్ను నిర్మించిన కార్మికుల అస్థి పంజరాలు దొరికాయి. చాలా అస్థి పంజరాల్ని పరిశీలించిన తర్వాత వారికి మంచి ఆహారం వైద్యం దొరికిందని తెలుసుకున్నారు. కాబట్టి వారు బానిసలు కాదని అర్థమవుతోంది. ఈ కార్మికులు తమ రాజుల పిరమిడ్లు నిర్మించినందుకు గౌరవ సూచకంగా పిరమిడ్ల సమీపంలోనే ఖననం చేపట్టారు. దురదృష్టవశాత్తు కుఫు రాజు మరణం తర్వాత ఈ స్థలం చాలా సంవత్సరాలు సమాధి దొంగల చేతుల్లో ఉంది. ఈ కారణంగా ఇక్కడ నుండి ఎలాంటి పాఫిరస్ లేదా వ్రాతపూర్వక పత్రాలు కనుగొనబడలేదు. అలాగే ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. ఈ పిరమిడ్లు ఎప్పుడూ ఎలా తయారు చేయబడ్డాయో వాటి ఆధారంగా నిర్ధారించవచ్చు. ఇతర ఈజిప్షియన్ రాజులు మరియు వారి మమ్మీల యొక్క అనేక విగ్రహాలు కూడా కనుగొనబడ్డాయి. కానీ వాటిలో కుఫు రాజు యొక్క చెక్కు చెదరకుండా ఉన్న విగ్రహం ఏ ఒక్కటి కూడా దొరకలేదు. అయితే అతని మమ్మీ కూడా ఈ దొంగల చేతిలో నాశనమై ఉండొచ్చు. కైరో మ్యూజియంలో ఉంచబడిన 1000 ఉంగరం పరిమాణంలో ఉన్న ఒక్క విగ్రహం మాత్రమే దొరికింది. ఈజిప్టు రాజు కుఫు జీవితం గురించి వివరంగా తెలుసుకోవాలంటే గిజా వెలుపల పరిశోధనలు చేయడం చాలా అవసరం. పురావస్తు శాస్త్రవేత్తలు పిరమిడ్ సైట్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఎర్ర సముద్రం తీరంలో ఒక పాత ఓడరేవును కనుగొన్నారు. ఇది కుఫు రాజు పాలనలో ఉపయోగించబడిందని అనుకుంటున్నారు. సముద్రం దగ్గర కనిపించే ఈ విరిగిన కట్టడం చాలా పెద్దది. దాంట్లో 100,000 మంది నివసించవచ్చు. అంతేకాదు సౌకర్యవంతంగా పని కూడా చేయొచ్చు. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సముద్రం లోపల నుండి బోట్ యాంకర్స్ కూడా కనుగొనబడ్డాయి. ఆ కాలంలో రాళ్లతో చేయబడ్డ లంగర్లు ఉండేవి. పెద్ద పెద్ద పడవల్ని వాటికి తాళ్లు కట్టి డాక్ చేయడానికి ఉపయోగించేవారు. రంధ్రాలతో కూడిన అలాంటి రాతి యాంకర్లు పెద్ద సంఖ్యలో కనుగొనబడ్డాయి. ఇది 4500 సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్షియన్లకు ఓడరేవుగా ఉండేదని రుజువు చేస్తోంది. ఇది ఓడరేవు అయితే ఇక్కడ ప్రయాణించే పడవలు అలాగే వాటి భాగాలు సమీపంలో ఎక్కడో ఉంచబడి ఉండేవి. అయితే నిపుణులు ఆ పడవల కోసం వెతుకుతూ ఉన్నారు. అనేక సంవత్సరాల కృషి తర్వాత ఈజిప్టు శాస్త్రవేత్త చివరకు ఓడరేవుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సున్నపురాయి గుట్ట లోపల చాలా నైపుణ్యంతో తవ్విన అనేక సొరంగాల్ని కనుగొన్నాడు. అయితే పెద్ద రాళ్ల సాయంతో వీటి ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రదేశాన్ని పురాతన ఈజిప్షియన్లు తమ పడవల్ని దొంగల నుండి దాచిపెట్టడానికి వాడేవారని అనుకున్నారు. కానీ పురావస్తు టీంకి ఇక్కడి నుండి పడవలు కాకుండా కొన్ని ప్రత్యేక ఆధారాలు లభిస్తాయని అస్సలు తెలియదు.
ఈ సొరంగాల ప్రవేశ ద్వారం నుండి రాళ్లను తొలగించిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే లోపల ఉన్న దృశ్యం గత 4500 సంవత్సరాలుగా ఎవ్వరూ చూడలేదు. సొరంగాల వంటి ఈ పెద్ద విశాలమైన స్టోర్ రూమ్లో పడవ దొరకలేదు, కానీ పడవ యొక్క చాలా భాగాలు దొరికాయి. ఈ భాగాలే కాకుండా ఇక్కడ అనేక రాళ్లపై రాజు కుఫు పేరు కూడా రాయబడి ఉంది. ఫ్రెంచ్ ఈజిప్టు శాస్త్రవేత్త పియరీ టాయిలెట్కి ఈ పేరు గురించి బాగా తెలుసు, ఎందుకంటే అతని పేరును ఇంతకుముందు చాలా చిత్రలిపుల్లో చూశాడు. దానిపై రాసిన దాని అర్థం, మా దేవుడు కుఫు మమ్మల్ని రక్షించుగాక. పురాతన ఈజిప్షియన్లు తమ రాజును దేవుడిగా భావించేవారు. అలాగే వారు ఎక్కడ ఏ పని చేసినా వారు తమ దేవుని పేరును అంటే రాజు పేరును రాసేవారు. ఆ పేరు రాతిపై రాయబడింది. ఈ పురాతన స్టోర్ రూమ్ కుఫు రాజు కాలంలో ఉపయోగించబడింది అనడానికి సంకేతం. ఈ రహస్య స్టోర్ రూమ్లో వివరంగా దర్యాప్తు చేయగా ఆశ్చర్యకరంగా ఇక్కడ ఒక శిథిలమైన పాఫిరస్ కూడా కనుగొనబడింది. ఇది ఒక భారీ రాయి కింద ఖననం చేయబడింది. పాపిరస్ అనేది పాపిరస్ మొక్క నుండి తయారైన మందపాటి కాగితం. ఆ రోజుల్లో పేపర్ వర్క్ అంతా ఈ పేపరీలపైనే జరిగేది. ఈజిప్టు శాస్త్రవేత్తలు అలాగే వారి టీం పడవల్ని వెతకడానికి ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్లకు చాలా ముఖ్యమైన పత్రం లభించింది. అంతేకాదు, ఇది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడ్డ మొదటి పురాతన పాపిరస్. ఈ పత్రంలో ఏమి రాయబడిందో అర్థం చేసుకోవడానికి మొదట దానికి రిస్టోర్ అవసరం. 6 సంవత్సరాల శ్రమ తర్వాత దాన్ని రిస్టోర్ చేశారు. అది కింగ్ కుఫు యుగం యొక్క ఆధారాల్ని చూపించింది. ఈ పాపిరస్ రచయిత మెరెర్ అనే సూపర్వైజర్ కుఫు రాజు వద్ద పనిచేశాడు. సూపర్వైజర్ తన 40 మంది పనివాళ్లతో ఏ పని చేసినా ఒక రికార్డ్ బుక్లో రాసిపెట్టేవాడు. ప్రాచీన ఈజిప్షియన్లు తమ భాషలో గ్రాఫిక్స్ను ఎక్కువగా ఉపయోగించారు. ఈ కారణంగా ఈజిప్టు శాస్త్రవేత్తకు ఆ గ్రాఫిక్స్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. సూపర్వైజర్ తన 40 మంది కార్మికులతో అక్కడ ఏం చేస్తున్నారనేది వారిని కలవరపెడుతున్న అతిపెద్ద ప్రశ్న. మరి అతను కుఫు రాజు కోసం ఏం పనిచేశాడు? ఎన్నో ఏళ్ళు శ్రమించి మేరర్ అనే సూపర్వైజర్ రాగి పడవలోంచి దించి గాడిదలతో నైలు నదికి తరలించేవాడని పేపరస్ ద్వారా తెలిసింది. అక్కడి నుండి రాగిని మళ్లీ పడవల్లో ఎక్కించి పిరమిడ్ ప్రదేశానికి తరలించేవాడు. ఈ సమాచారం తెలుసుకున్న ఈజిప్టు శాస్త్రవేత్తలు మొత్తం కథను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఆ కాలంలో ఇనుము లేదు, అందుకే మేరర్ అతని టీం పడవల్లో కూర్చుని సముద్రం దాటి సినాయి ద్వీపకల్పానికి వెళ్లేవారు. సినాయిలో ఇప్పటికీ చాలా రాగి దొరుకుతుంది. అక్కడ నుండి రాగిని లోడ్ చేసుకున్న తర్వాత వారు తిరిగి ఓడరేవుకు వచ్చేవారు. అతను గాడిదలపై రాగిని మోసుకెళ్లి నైలు నది వరకు తీసుకెళ్లేవాడు. పిరమిడ్ సైట్ వరకు వాటిని డెలివరీ చేయడానికి వారు వాటిని మళ్లీ పడవలో ఎక్కించేవారు. ఒక సాహసయాత్రలో చాలా రాగిని పంపిణీ చేశారని, ఇది రాబోయే 2 ఏళ్లకు సరిపోతుందని, ఆ 2 సంవత్సరాలు వారు తమ పడవల్ని విడదీసి వాడి ఆల్ జార్ఫ్ యొక్క ఈ రహస్య స్టోర్ రూమ్లో ఉంచేవారని ఈజిప్టు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, పిరమిడ్ నిర్మాణంలో రాగిని ఎక్కడ ఉపయోగించారు? ఇక్కడ సున్నపురాయి మరియు గ్రానైట్ మాత్రమే కనిపిస్తాయి. వాస్తవానికి రాగి సాయంతో వారు సున్నపురాయి బ్లాక్లను తయారు చేయడానికి ఉపయోగించే సాధనాల్ని తయారు చేసి ఉంటారు. పిరమిడ్ సైట్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సున్నపురాయితో కూడిన పెద్ద పర్వతాలున్నాయి. ఈ ప్రదేశాన్ని తురా అని పిలుస్తారు. ఈజిప్టు శాస్త్రవేత్తలు ఈ స్థలం నుండి చాలా సాక్ష్యాల్ని కనుగొన్నారు. పిరమిడ్లలో ఉపయోగించే సున్నపురాయి బ్లాక్లను ఇక్కడ నుండి తీసుకువచ్చినట్టు చూపిస్తోంది. కానీ ఎలా? పర్వతం నుండి 2.5 టన్నుల బ్లాక్లు ఎలా కత్తిరించగలిగారు? అంతేకాదు, అది కూడా ఖచ్చితమైన ఆకృతిలో ఉంది. దీన్ని తెలుసుకోవడానికి రాగి సాధనం సహాయంతో ప్రయోగాలు చేయటం అవసరం. పురావస్తు శాస్త్రజ్ఞుల టీం మొదట సున్నపురాయిపై ఒక దిమ్మె ఆకారాన్ని గీయడం ద్వారా వారి పని ప్రాంతాన్ని నిర్వచించి ఆపై రాగి ఉపకరణాల సాయంతో దాన్ని కత్తిరించడం ప్రారంభించింది. మొదట సున్నపురాలను కోయడం చాలా కష్టంగా అనిపించినా ఆ తర్వాత నీటిని వినియోగించారు. నీళ్లు చల్లిన తర్వాత సున్నపురాయి కోసే వేగం 5 రెట్లు పెరిగినట్లు గుర్తించారు. 5 కార్మికులు ఒక బ్లాక్ను కత్తిరించడానికి 8 రోజులు పట్టింది. కానీ పురాతన ఈజిప్షియన్లు అనుభవజ్ఞులైనందువల్ల వారు ఈ పనిని 4 నుండి 5 రోజుల్లో పూర్తి చేస్తారని పురావస్తు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈజిప్టు శాస్త్రవేత్తలు పురావస్తు శాస్త్రవేత్తలు కలిసి కుఫు పిరమిడ్ నిర్మాణం యొక్క రహస్యాన్ని ఛేదించారు. ఒక ముఖ్యమైన పత్రాన్ని కనుగొనడం ద్వారా రాగి ఎక్కడి నుండి దిగుమతి చేయబడిందో వారు తెలుసుకున్నారు. 40 మంది కార్మికులు వారి సూపర్వైజర్తో కూడిన బృందం వాడి ఆల్ జార్ఫ్లోని రహస్య స్టోర్ రూమ్లో తమ పడవల్ని ఎలా దాచిపెట్టగలిగారు? రాగి పనిముట్లతో పెద్ద సున్నపురాయిని ఎలా కత్తిరించారు? నిపుణుల బృందం ఇప్పుడు సున్నపురాయిని కత్తిరించిన తర్వాత వాటిని 480 అడుగుల ఎత్తులో పిరమిడ్ పైకి ఎలా తీసుకువెళ్లారు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. దురదృష్టవశాత్తు ఏదైనా బహిర్గతం చేసే పిరమిడ్లలో అలాంటి క్లూ ఏదీ వదిలివేయబడలేదు. ఈ కారణంగా దీన్ని కనుగొనడానికి కూడా పిరమిడ్ సైట్ వెలుపల సాక్ష్యాల్ని కనుగొనవలసిన అవసరం ఏర్పడింది. గిజాలోని పిరమిడ్ సైట్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఎడారి యొక్క మండే వేడి మధ్య హార్ట్నబ్ యొక్క ప్రాంతం ఉంది.
పురాతన ఈజిప్షియన్లు విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రత్యేకమైన రాయిని కత్తిరించే ప్రదేశాన్ని ఇక్కడ పురావస్తు శాస్త్రజ్ఞుల టీం కనుగొంది. ఈ రాయిని ఈజిప్షియన్ అలబాస్టర్ అంటారు. దీన్ని ఉపయోగించి ఈజిప్టు రాజులు తమ విగ్రహాలని నిర్మించుకునేవారు. ఇంత పెద్ద విగ్రహాన్ని తయారు చేయడానికి ఇక్కడ నుండి పెద్ద రాళ్లను కత్తిరించారు, మరియు అది కూడా ఒక్క ముక్కగా మాత్రమే. 100 మందికి పైగా కార్మికులు అలాగే పురావస్తు శాస్త్రజ్ఞుల టీం ఈ ప్రత్యేక రాయిని నేల నుండి అనేక అడుగుల దిగువ నుండి ఎలా పైకి తీసుకొచ్చారో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ ప్రదేశం పురావస్తు శాస్త్రవేత్తలకు కూడా ప్రత్యేకమైంది, ఎందుకంటే ఇక్కడ కూడా రాజు కుఫు పేరు అనేక ప్రదేశాల్లో కనుగొనబడింది. ఈ రాతి క్వారీలో గత 45 దశాబ్దాలుగా ఎలాంటి పనులు జరగలేదు. దీని కారణంగా కాలక్రమేణా ఇక్కడ చాలా ఇసుక మరియు చెత్త పేరుకుపోయింది. అయితే ఇక్కడ నుండి ఖచ్చితంగా కొంత సాలిడ్ సమాచారం అందుతుందని నిపుణులు చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఇక్కడ తవ్వకాలు కొనసాగించారు, కానీ ఇక్కడ శిథిలాలు తప్ప మరేమీ దొరకలేదు. కానీ చివరికి ఒకరోజు ఇక్కడ క్లూ దొరికింది. నేల నుండి అనేక అడుగుల దిగువన మెట్ల వంటి నిర్మాణం, శిథిలాల కింద పాతిపెట్టబడిన ర్యాంప్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా తవ్విన తర్వాత మెట్లపై కొన్ని ప్రత్యేకమైన గుంటలు కూడా ఉద్భవించాయి. రెండు వైపులా మెట్లు, మధ్యలో దాదాపు 25% వాలుతో ర్యాంప్, అలాగే ఈ మెట్లపై ప్రత్యేకమైన గుంటలు ఎందుకు అర్థం కాలేదు. క్వారీ నుండి బయటకు వచ్చే రాయిని పైకి తీసుకెళ్లేందుకు మాత్రమే ఇదంతా చేసినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. చాలా తర్జన భర్జనల తర్వాత ఈ గుంటల్లో కలప దుంగని తొప్పించినట్లు నిర్ధారించారు. తాళ్లతో కట్టబడిన పెద్ద పెద్ద రాతి దిమ్మలు మరియు ఈ తాడు ఈ చెక్క దుంగల ద్వారా మెలి తిప్పినట్లు తెలుస్తోంది. దీంతో కూలీలకు ఈ రాయిని లాగడం సులువవుతుంది. ఈ చెక్క లాగ్ని ఒక పుల్లీలాగా ఉపయోగించారని భావించవచ్చు. మోడ్రన్ క్రెయిన్లు, లిఫ్టర్లలో ఈ పుల్లీ సిస్టమ్ ఉంటుంది. ఈ పుల్లీని ఉపయోగించడం ద్వారా క్రెయిన్ యొక్క మోటార్పై లోడ్ 50% వరకు తగ్గుతుంది. మధ్య ర్యాంప్లో రాయి యొక్క బ్లాక్ ఉంచబడిందని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. అయితే రెండు వైపులా ఉన్న మెట్లపై కార్మికులు రాతి దిమ్మల్ని రాళ్ళు, చెక్క దుంగలతో పైకి లాగేవారు. రాతి బ్లాక్ యొక్క రాపిడి ఫ్రిక్షన్ని తగ్గించడానికి ఇసుక కూడా ఉపయోగించబడి ఉండవచ్చు. చివరికి పురావస్తు శాస్త్రవేత్తలు, నిపుణులు కలిసి 1000 కిలోల రాతి బ్లాకుల్ని చాలా వరకు మోసుకెళ్లే రహస్యాల్ని ఛేదించారు. హట్నబ్ ఉన్న ప్రాంతంలో కూడా రాతి క్వారీ నుండి రాతి బ్లాక్ని ఎత్తడానికి ఇదే పద్ధతిని ఉపయోగించి ఉండవచ్చు. ఇలా పిరమిడ్ల నిర్మాణ సమయంలో ఇలాంటి ర్యాంపులు తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సున్నపురాయి బ్లాక్లను కూడా ఈ పద్ధతిలోనే పైకి లాగి ఉండవచ్చు. ఈ గ్రేట్ పిరమిడ్ నిర్మించబడి 4500 సంవత్సరాలు గడిచింది. గత 300 సంవత్సరాలుగా వారు ప్రపంచం మొత్తాన్ని విభిన్న రహస్యాల్లో ఉంచేశారు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు, నిపుణులు ఈ పిరమిడ్ల గురించి చాలా తెలుసుకున్నారు. కానీ నేటికీ పిరమిడ్ నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యంగా పరిగణించబడుతుంది. పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.